జీవుడికి ఆనందం చాలా ప్రధానమైనటువంటిది. ఆనందం అందరికీ కూడా అవసరమే. ఆనందం కోసమే మనన్నీ కూడా కార్యాలు చేస్తుంటాం. కానీ ఈరోజు ఒక చిన్న కథ ద్వారా ఆనందం అంటే ఎలా ఉంటుంది, ఎక్కడ మనకు దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్వకాలమునందు ఒక రాజు ఉండేవాడు. రాజు తన భార్య పైన అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉండేటువంటి వాడు. భార్య తన యొక్క జన్మదినం సందర్భంగా రాజుగారిని, తన భర్త అయినటువంటి రాజుగారిని ఒక చక్కని కోరిక కోరింది. ఏమిటంటే, రాజుగారు, నాకు ఒక అద్భుతమైనటువంటి నగను ఒకటి చేయించండి, మన రాజ్యంలో ఉన్నటువంటి స్వర్ణకారులందరినీ కూడా పిలిచేసి చక్కని నగను ఒకటి చేయించండి అని చెప్పేసి అని అందిందనమాట. ఆయన తన రాజ్యంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి స్వర్ణకారులందరినీ కూడా పిలిచేసి, మళ్ళీ ఎవరు కూడా ఇంకా ముందు కాలంలో కూడా తయారు చేయనటువంటిది, తయారు చేయడానికి అవకాశం లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి నగని ఒకటి తయారు చేయించేసి తన భార్య యొక్క జన్మదినోత్సవం రోజు బహుకరణ చేశాడనమాట. భార్య చాలా సంతోషించింది. ఆ నగని అలంకరించుకొని తన యొక్క చెలికత్తెలతో అలా తన యొక్క తోటలో విహరిస్తున్నటువంటి సమయంలో పైనుంచి ఒక గద్ద వెళ్తుంది. వెళ్తున్నటువంటి ఆ గద్ద ఈ భార్యని చూసింది, ఈ యొక్క రాణిని చూసింది, మహారాణి యొక్క మెడలో ఉన్నటువంటి ఆహారాన్ని కూడా చూసింది. బాగా నిగనిగలా వెలిగిపోతున్నటువంటి ఆ నగని చూసినటువంటి ఆ గద్ద కిందికి వచ్చేసి, ఎక్కడైతే కనుక ఆ నగని వేసుకుందో ఆ రాణి, ఆ నగని అలాగా ముక్కుతో తీసేసుకొని పైకి ఎగిరిపోయింది. అందరు కూడా ఆశ్చర్యపోయారు, అయ్యో ఇంత చాలా ఖరీదైనటువంటి ఈ నగని ఆ గద్ద తీసుకెళ్ళిపోయింది అని చెప్పేసి అని చాలా దుఃఖితురాలైనటువంటి ఆ రాజు భార్య వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమండి, నగని గద్ద తీసుకెళ్ళిపోయింది, ఎలాగైనా సరే నాకు అలా ఆ హారం కావాలి తిరిగి అని చెప్పేసి అని అడిగింది. ఆయన అన్నాడు, పర్లేదులే, మళ్ళీ ఒకసారి మన స్వర్ణకాలను పిలిచేసి ఇంకొక నగను తేయిస్తానులే అని చెప్పేసి అన్నా కూడా భార్య పదే పదే అలాంటి నగ ఇంకా మళ్ళీ అంత అందంగా మళ్ళీ వాళ్ళు చేయలేకపోవచ్చు కాబట్టి అదే నగ నాకు కావాలని చెప్పేసి అని మారం చేసింది. రాజు ఏం చేయలేక ఒక ప్రకటన చేశాడు. ఏమిటంటే కనుక, తన రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఆ నగని కనుక తిరిగి తీసుకొచ్చినట్టయితే కనుక తన రాజ్యంలో ఉన్నటువంటి సగరాజ్యం ఏదైతే ఉందో అది బహుమతిగా వారికి ఇస్తానని చెప్పేసి అని రాజు చెప్పడం జరిగిందనమాట. వెంటనే రాజ్యంలో ఇదంతా విషయం తెలిసిపోయింది. ఏమిటంటే కనుక, రాజుగారి భార్య యొక్క నగ పోయింది, గద్దెత్తికిపోయింది, అది కనుక ఎవరైతే తీసుకొచ్చి ఇస్తారో వారికి సగరాజ్యం దొరుకుతుంది అనేటువంటి విషయం అందరికీ కూడా తెలిసిపోయింది. ఆ రోజు నుంచి ఆ రాజ్యంలో అందరూ కూడా పనిచేయటం మానేశారు. ఇంకా ఎవరు కూడా పనిచేయటం లేదు, అందరు కూడా నగ కోసం వెతుకుతున్నారన్నమాట. అందరు కూడా నగ కోసం వెతుకుతున్నారు. ఒక చిన్న గ్రామం, ఆ గ్రామం చివరిలో ఉన్నటువంటి ఒక బురద గుంట ఉండేది. బాగా బురదగా ఉందంతా కూడా, నీటితో చిన్న బురద గుంటలాగా ఉండింది. ఆ పక్క నుంచి ఆ యొక్క గ్రామానికి వెళ్తున్నటువంటి ఒక బాటసారి, ఒక భిక్షగాడుకి అలా వెళుతున్నాడు. అందరు కూడా ఇదే మదిలో ఉంది. ఏమిటంటే కనుక, ఎక్కడ పోయింది ఆ నగ అనేటువంటి భావన అందరికీ ఉంది. అతను వెళుతుండగా ఆ బురద గుంటలో ఒక్కసారిగా ఒక తలుక్కుమనేటువంటి కాంతి కనిపించేసింది. అలా చూశాడు, ఆ నగలాంటి నగ అక్కడ ఆ నీటిపై ఉన్నటువంటి దానిపైన కనిపించినట్టుగా కనిపించింది. వెంటనే అతను అనుకున్నాడు, అయ్యో నగ ఇక్కడే ఉండింది, అది కనుక నాకు దొరికిందా, రాజు యొక్క సగరాజ్యం నాకే అనేటువంటి భావన చేసి వెంటనే ఆ భిక్షగాడు ఎవరైతే ఉన్నాడో, అడుక్కునేవాడు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆ బురద గుంటలోకి దిగిపోయాడు. దిగిపోయేసి వెతుకుతున్నాడు. ఇంతలోనే ఇంకొక బాటసారి వచ్చాడు. ఏమిటయ్యా, ఏమిటి అంటే కనుక, ఏమయ్యా నేను నగ కోసం వెతుకుతున్నాను, నాకు ఇక్కడే కనిపించింది, నువ్వు సహాయం చేసావనుకో, మన ఇద్దరం కలిసి ఆ సగరాజ్యాన్ని తీసుకుందామని చెప్పేసి అని ఆ ఇద్దరు కూడా వెతకడం జరిగింది. ఈ విషయం అలా కూడా అందరికీ తెలిసిపోయింది. గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా, గ్రామస్తులందరూ కూడా అదే బురద గుంటలో దొంగిపోయారు. అది కనిపించినట్టే కనిపిస్తుంది కానీ మాయమైపోతుంది నగ. ఎవరికి అర్థం అవ్వటం లేదు, అయ్యో ఇక్కడ ఉన్నట్టుగా కనిపించిందండి, ఇక్కడే కనిపించింది ఖచ్చితంగా అనేటువంటి ఆ విషయం అందరికీ కూడా తెలిసేసి గ్రామంలో వాళ్ళందరూ కూడా ఆ బురద గుంటలో దిగిపోయారు. ఈ గ్రామంలో ఉన్న వారే కాదు, ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా తెలిసిపోయింది. ఏమిటంటే కనుక, నగ ఆ బురద గుంటలోనే కనిపించింది, అది దొరుకుతుందని చెప్పేసి ఈ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా వచ్చేసి ఆ బురద గుంటలోనే దిగడానికి ట్రై చేశారనమాట. ఈ విషయం వారికి తెలిసిందంటే రాజుగారు కూడా తెలిసింది. వెంటనే తన యొక్క పరివారంతో మంత్రివర్గంతో కూడా వచ్చేసి ఆ బురద గుంట దగ్గరకు వచ్చేసాడు. వచ్చేసి ఏమయ్యా అంటే కనుక, అదే వెతుకుతున్నారండి, దొరికిపోతుంది వారికి, ఎక్కడొక దగ్గర ఉంది బురద గుంటలోనే అనేటువంటి విషయం తెలిసినటువంటి రాజు ఏం చేశాడంటే కనుక, ఏమండి మంత్రి గారు ఒక పని చేయండి అని చెప్పేసి అని తన కిరీటాన్ని తీశాడు, మంత్రికి ఇచ్చాడనమాట. ఇచ్చేసి ఏమనుకున్నాడంటే కనుక, తను కూడా సిద్ధపడ్డాడు మురికి గుంటలోకి దిగటానికి. మంత్రి అన్నాడు, ఏమిటి రాజుగారు మీరు దిగటం ఏమిటి అంటే కనుక, ఏమయ్యా
ఎలాగో ప్రకటించాను ఏమని, ఎవరైతే కనుక నా ఆహారాన్ని నాకు తీసుకొచ్చి ఇస్తారో సగరాజ్యం ఇస్తారని చెప్పి ప్రకటించాను కదా, హామీ ఇచ్చాను కదా. ఒకవేళ ఆ ఆహారం కనుక నాకు దొరికిందనుకోండి, ఆ సగరాజ్యం కూడా నాకే మిగిలిపోతుంది కదా అనేటువంటి భావన చేసినటువంటి రాజు వెంటనే ఆ మురుగుంటలో కూడా తను దిగటానికి ప్రయత్నం చేశాడు, దిగిపోయాడు కూడా. అంటే ఏమిటి, సైనికులు దిగిపోయారు, రాజు దిగిపోయాడు, భిక్షగాడు దిగిపోయాడు, ధనవంతులు దిగిపోయారు, అందరు కూడా ఈ భావన ఏమిటంటే కనుక ఈ హారం ఇక్కడుంది ఇక్కడుంది అనేటువంటి భావన చేత అందరూ మురుగుంటలోనే దిగిపోయారన్నమాట. చివరిగా ఒక సాధుపురుషుడు అలా మార్గం వైపు వస్తూ ఈ విషయాన్నంతా కూడా తెలుసుకొని రాజుని వెంటనే పిలిపించేసి, ఏమయ్యా రాజుగారు, మీరు ఇందులో దిగటం ఏమిటి, నిజానికి ఈ హారం ఏదైతే ఉందో అది మురుగుంటలో లేదు, ఈ మురుగుంటకి చివరిలో ఉన్నటువంటి ఒక పెద్ద వృక్షం ఉంది, ఆ వృక్షానికి చిట్ట చివరి కొమ్మలో ఆ గద్ద వెళ్తూ వెళ్తూ ఆ హారాన్ని వదిలేసింది, ఆ హారం వచ్చేసి ఎక్కడ ఆగింది, ఆ చిట్ట చివరి కొమ్మలో ఆగిపోయిందన్నమాట. దాని యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో ఈ మురుగుంటలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కనిపించగానే వీళ్ళందరూ ఏం చేశారు, ఇది ఆనందంగా ఇస్తుంది మనకి, ఇది మన యొక్క కష్టాలన్నీ కూడా తీర్చేస్తుందని భావన చేత ఊరిలో వారందరూ కూడా, రాజు కానీ పేద కానీ ఎవరు లేరు, అందరు కూడా అదే మురుగుంటలో దిగేసి ఈ యొక్క హారాన్ని వెతుకుతున్నారన్నమాట. అప్పుడు ఎప్పుడైతే కనుక ఈ యొక్క సాధుపురుషుడు రాజుకు చెప్పాడో, అయ్యా ఈ హారం ఏదైతే ఉందో ఇది కాదు, ఇది పైన ఉన్నటువంటి హారానికి ప్రతిబింబము, అది నిజమైనటువంటి హారం అనుకుని అందరు కూడా ఈ గుంటలో దిగుతున్నారయ్యా అని చెప్పేసి ఎప్పుడు చెప్పాడో రాజు చాలా సంతోషించేసి ఆ హారాన్ని చెప్పించుకున్నాడు అన్నమాట. ఇది వినటానికి చాలా ఆనందంగా ఉన్నా, వినటానికి చాలా ఆశ్చర్యం కలిగించిన, నవ్వులు తెప్పించినా సరే, ఇది మన జీవితానికి ఏదైనా మనం అనువయించుకోవచ్చా అంటే కనుక ఖచ్చితంగా అనువయించుకోవచ్చు ఈ కథ ద్వారా. ఏమిటంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు జీవిత పర్యంతం కూడా పదే పదే మనందరం కూడా పనిచేస్తుంటాం. ఒకరు వ్యాపారం చేస్తారు, ఒకరు ఉద్యోగం చేస్తారు, అనేక రకాలుగా మనందరం కూడా ప్రయత్నిస్తుంటాం. దేనికోసం అంటే కనుక ఆనందంగా ఉండటం కోసమే. కానీ మనం ఏమనుకుంటామంటే కనుక ఒక సొంత గృహం ఉంటే ఆనందంగా ఉంటుంది అనుకుంటారు, కొంతమంది కారు ఉంటే ఆనందంగా ఉంటుంది అనుకుంటారు, కొంతమందికి ధనం ఉంటే ఆనందంగా ఉందనుకుంటారు, కొంతమందికి పదవి ఉంటే ఆనందంగా ఉందనుకుంటారు. కానీ ఆనందం అందరికీ కావాలి, కానీ ఆనందం పొందటానికి సాధనాలు ఇవని అని చెప్పి అనుకుంటారు. గృహం కానీ, కారు కానీ, ఇల్లు కానీ, ధనం కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ. కానీ మన గమ్యం ఏదైతే ఉందో, కారు, ఇల్లు లేదా ధనం, బ్యాంక్ బ్యాలెన్స్ ఇది కాదు, మనకు కావాల్సింది ఆనందము. దీని ద్వారా మనకు ఆనందం వస్తుంది అనేటువంటి భావన ఉంది. సో అన్నింటికీ పరిష్కారం ఏమిటంటే కనుక ఇవి అనేటువంటి భావన చేత అందరూ, పెద్దవాడు లేదు చిన్నవాడు లేదు, అందరూ కూడా ఇదే మురుగుంటలో ఇరుక్కున్నారు. ఎలాగైతే కనుక ఆ వజ్రం కోసం అందరు కూడా, రాజు పేదవాడు, రాజు సైనికుడు ఎలాగ దిగారో, మన సమాజంలో కూడా ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా ఈ యొక్క ధనం వైపు కానీ అందరు కూడా పదే ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడుంది ఈ ధనం, ఈ ఆనందం ఎక్కడుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ భగవద్గీత ఆధారంగా చూస్తే కనుక ఈ యొక్క భౌతిక జగత్తు ఏదైతే ఉందో ఇది దుఃఖాలయం, అశాశ్వతం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. నిజమైనటువంటి ఆనందం కలగాలంటే కనుక ఆనంద స్వరూపుడైనటువంటి ఆ కృష్ణ భగవాను వద్దనే ఉంది. ఆయన సత్చిత్ ఆనంద స్వరూపుడు కాబట్టి భౌతిక జగత్తులో మనం ఎంత వెతికినా సరే ఈ ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించేటువంటి అవకాశం లేదు. ఆనందం ఎక్కడుందయ్యా అంటే కనుక అది భగవంతుని యొక్క దివ్య గుణం, అది ఆనందం. ఆయన ఆనంద ప్రధాయుడు కాబట్టి అది ఆనందం మనకు కావాలంటే కనుక ఈ భౌతికమైనటువంటి ఏ విషయవస్తువుల పట్ల మనకు సంపూర్ణమైనటువంటి ఆనందం పొందేటువంటి అవకాశం లేదు. అది దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవాని చింతనే ఉంది. కాబట్టి మనం ఆయనను చేరేటువంటి మార్గాన్ని మనం స్వీకరించాలి. ఏమిటి ఆ మార్గం అంటే కనుక భక్తి అనేటువంటి మార్గం ద్వారా కృష్ణ భగవాను, దేవాది దేవుడైనటువంటి కృష్ణుని మనం చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భక్తి అనేటువంటి మార్గాన్ని స్వీకరించాలి. అందుకే మరి ఏమిటి భక్తిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే కనుక కలియుగంలో మనకు నిర్దేశించారు ఏమిటంటే కనుక హరేర్నామేవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యథా. ఈ కలియుగంలో హరినామానికి మించినటువంటి మార్గము కలియుగంలో మరొకటి లేదు అని చెప్పేసి అని మనకు శాస్త్రాలని కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి భగవంతుని యొక్క నామ సంకీర్తన చేయాలి. అందుకే శాస్త్రంలో చెబుతారు ఏమిటంటే కనుక గోలోకేర ప్రేమిధన హరినామ సంకీర్తన. గోలోకంలో ఉంటుంది అయ్యా ఇది ప్రేమ అనేటువంటి ధనం. ఏమిటంటే కనుక అది హరినామ సంకీర్తనం అని చెప్పారన్నమాట. ఎవరైతే కనుక భగవంతుని యొక్క నామ సంకీర్తనని మనం స్వీకరిస్తారో, ఆచరిస్తారో, అప్పుడు వారు నిజమైనటువంటి ఆనందాన్ని అనుభూతి పొందేటువంటి అవకాశం ఉంది. తప్ప అన్యమైనటువంటి ఏ భౌతికమైనటువంటి కార్యాల చేత కానీ సంపూర్ణమైనటువంటి ఆనందం జీవుడు పొందేటువంటి అవకాశం లేదు. కాబట్టి చక్కగా భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తి అనేటువంటి మార్గాన్ని స్వీకరించి, భగవంతుని యొక్క నామాన్ని స్వీకరించి, భగవంతుని యొక్క నామ సంకీర్తనలో పాల్గొనవలసిందిగా, తద్వారా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ.